హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరంతా? మేము బాగున్నాం. ఈరోజు ఆదివారం అండి. మేము ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం. యాక్చువల్గా మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే పాత పద్ధతిలో మా చిన్నతనంలో ఇవే వాడేవాళ్ళు, బండి వాడుకున్నాం. అలా చేద్దాం, టేస్ట్ బాగా వస్తుందని ఉద్దేశించి ఈరోజు ఈ విధంగా మసాలా తయారు చేసుకున్నాం చికెన్ కర్రీ. ఈరోజు ఈ వీడియో చూపిద్దాం ఉద్దేశంతో ఈ విధంగా వీడియో పెడుతున్నాము, చూడండి. ఇందులో ఏంటంటే మసాలా అల్లం, వెల్లుల్లిపాయ, ఇది ఒకటి. ఇందులో అల్లం కొంచెం, వెల్లుల్లిపాయలు తీసుకున్నాం ఇది దంచుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది మసాలాగా వాడతాం. ఇందులో ధనియాలు, లవంగ చెక్క, గసగసాలు మిక్సింగ్ వస్తుంది. ఆ తర్వాత ఇది పచ్చిమిరకాయ, ఉల్లిపాయ. ఇది రెండు విధాలు చేసుకోవచ్చు, దంచి చేసుకోవచ్చు. తర్వాత ఈ ఉల్లిపాయలు తరుక్కొని పచ్చిమిరకాయలు తరుక్కొని అది వేయించుకొని ఆ విధంగా కూడా కర్రీ చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఏదైతే ఏమైంది మనకు కావాల్సింది, మంచి రుచి ఉండాలి, మంచి రంగు ఉండాలి, మనం తినేటప్పుడు హాయిగా తినాలి, హ్యాపీగా, అది దీని ఉద్దేశం. ఓకేనండి, ఇప్పుడు ఇవన్నీ నేనే దంచి చూపిస్తాను. మా చిన్నప్పుడు ఇలాగే దంచేవాడు మా అమ్మోళ్ళు, పెద్దవాళ్ళు. ఇప్పుడు లేదు, అంతా మిక్సీలో వాడుతున్నారు. కానీ ఏ విధంగా దంచి చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది కర్రీ. మరీ మెత్తగా దంచకూడదు, అలాగని మరీ ఇదిగా ఉండకూడదు, కొత్త వచ్చుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. సరిపోద్ది చికెన్ కర్రీ కాదండి, మేము అది మొక్కజొన్న గారెలు కూడా చేసుకోవాలని మొక్కజొన్నలు అటు పిండి కూడా తయారు చేసి ఉంచుకున్నాం, అది కూడా చూపిస్తాం ఈ వీడియోలో. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివరకాయలండి రెండు కలిపండి, దంచుకుంటాం. గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇలా చేసుకుంటే. ఈరోజు ఆదివారం కదండి, ఆమె సరిగెత్తాం కొంచెంసేపు, రోజు చేస్తాను ఏదో ఒక ఇంట్లో వంటలు అన్నీ చేస్తాను. సరే ఒక్కరోజు నేను ఎందుకంటే ఆదివారం కదా నేను చేస్తానని చెప్పి నేను తీసుకున్నాను అన్నమాట. తమ ఉప్పు కారం అన్నీ వచ్చేసారు, అదో పద్ధతి కలిపెట్టే కలిపెడతారు, అది కూడా చాలా బాగుంటుంది, వేయించుకొని ఏం చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా పేస్ట్లో నలగక్కర్లా మిక్సీలో, కొంచెం లైట్గా తొక్క తొక్కలుగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మరి పూర్తిగా పేస్ట్ కావాలి చేయాలి. ఉన్నాయి ధనియాలు, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ, కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోవచ్చు, వేసుకొని చేసుకుంటారు, రెండు రకాలు ఉంటాయి. ఈరోజు ఏంటంటే కొబ్బరి చేసే అవకాశం లేదు, లేదు ఈసారి కొబ్బరి వేద్దాం. నా మార్కెట్కి వెళ్ళి కూడా పేట మర్చిపోయింది కొబ్బరి రేపు మిగతా కానీ. ఇందులో ధనియాలు ఉన్నాయి, ధనియాలు మాత్రం కొంచెం మిక్సింగ్ చేయాల్సింది, లేదా అది కూర తినేటప్పుడు అమ్మవారు సైడ్ బాగు. కొంచెం వాటర్ వస్తా, ఈరోజు మేము దంచాం. ఇప్పుడు కిచెన్ రూమ్లో దాన్ని ఎలా మిక్సింగ్ చేయాలి, చికెన్ ఈ మసాలాలన్నీ ఇంకేదన్నా ఇంగ్రీడియంట్స్ ఎలా కలపాలి, ఉప్పు కారం ఇవన్నీ ఎలా కలపాలి, ఎలా పెట్టుకోవాలి, కలిపి పెట్టుకునే కూర అన్నమాట. మనం ప్రత్యేకంగా వేయించుకోవాల్సిన అవసరం, అన్ని మిక్సింగ్ చేసి కరేపాకు అన్ని మిక్సింగ్ చేస్తాం, అది ఎలాగే అనేది ఇప్పుడు చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మసాలా అన్నీ దంచడం అనేది చూశారు కదా. ఇప్పుడు వాటిని చికెన్ కర్రీలోకి ఎలా మిక్సింగ్ చేయాలి, అది ఏమేమి వేస్తున్నాం ఇంగ్రీడియంట్స్ అవి చూపిస్తాం, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇందాక మేము దంచుకున్నాం కదా, అవిగోండి. ఇది వచ్చేసి ఉల్లిపాయ పచ్చివరకాయ, ఇది వేసింటే దాల్చిన చెక్క, లవంగ, గసగసాలు, ధనియాలు. ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అదిగోండి ఉప్పు చిన్న చిన్న జాడీలో పెట్టుకున్నాం, ఉప్పు ప్లస్ కారం. అవన్నీ
నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. ఓకే ఇది పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ రెండు ఆ రెండు మొత్తం అలా వేసేసుకోవటం. ఇప్పుడు కారం కారం ఎన్ని రెండు మూడు స్పూన్లా ఘాటు ఉండాలి చిన్న స్పూన్ నాన్ వెజ్గా ఉప్పు పసుపు అర స్పూన్ చూడండి ఫ్రెండ్స్ అలా కలిపేసాం కదా కలిపిన తర్వాత దాన్ని మ్యాగ్నెట్ చేయాలి అలా కలిపేసి మొత్తం ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఇదంతా మరిగే నూనెలో వేస్తున్నామండి దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి గారెలు తయారు చేస్తున్నావా అదేలే మొక్కజొన్న గారెలు మొక్కజొన్న వడ అని కూడా అనొచ్చు దైనిదైన ఒకటే కదా ఎత్తిమారేసావా చికెన్ కర్రీలో కొంచెం కట్టాను ఒక రెండు ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేస్తావా ఓకే గారెలు కూడా ఓకేనా చూపిద్దాం మొక్కజొన్న వడలో లేకపోతే గారెలు అనొచ్చు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి నిజంగా అన్ని ఉప్పు కారం అన్ని ఇంగ్రీడియం చేశారు చూశారు కదా దంచుకొని గ్రైండింగ్ చేస్తున్నారు కొన్ని మిక్సీ కావడం మాలు నేచురల్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకోవడం